హాయ్ అండి, అందరికీ నమస్కారం. పేన్ ఇయర్ ఐడి తీసుకునే వారికి అయితే 4-5 రకాల జాగ్రత్తలు అయితే వాటి గురించి నేను తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా మీరు పేన్ ఇయర్ ఐడి తీసుకోవాలంటే ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్కి అయితే సంప్రదించండి. నెక్స్ట్ మీకు సంబంధించి యాప్ ఉంది కదని చెప్పేసి మీరైతే లాగిన్ కాకండి, ఇలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి వారు లాగిన్ అవుతారు. వాళ్ళ పాన్ కార్డ్ ఎంటర్ చేస్తారు. ఇలా ఎంటర్ చేసినప్పుడు మీకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఆర్ఎం ఉండరు కాబట్టి కస్టమర్ కేరే ఉంటారు. వాళ్ళు అన్ని విధాలుగా మీకు కంప్లైంట్ రేజ్ చేయాలన్నా కానీ ఉండరు కాబట్టి, సపోర్ట్ చేయరు కాబట్టి. ఎక్కువగా మీరు ఒక డిస్ట్రిబ్యూటర్కు సంప్రదించి ఐడి తీసుకుంటేనే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. అదేవిధంగా మీరు కంప్లైంట్ రేజ్ చేయాలన్నా కానీ మీకు డిస్ట్రిబ్యూటర్ ద్వారా, ఆర్ఎం ద్వారా మీకు ఒక సొల్యూషన్స్ అనేది దొరుకుతాయి కాబట్టి డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళండి. అదేవిధంగా మీకు ఇక్కడ వచ్చేసి లాగిన్ ఏ విధంగా అవ్వాలంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా మీరు లాగిన్ అవ్వడం అనేది మంచిది. వారి యొక్క నెంబర్కి మీరు మీ యొక్క పాను, ఆధారు, మొబైల్ నెంబర్ పంపించడం ద్వారా. అదేవిధంగా ఈ రీటైలర్ ఐడి కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది, అది ఫిక్స్ ప్రైజు. ఈ 1000 రూపీస్ మీరు ఆ డిస్ట్రిబ్యూటర్కి చెల్లించడం ద్వారా మీకు ఐడి ప్రొవైడ్ చేస్తారు. అతని ద్వారా వెళ్ళి మీకు టీము, మీకు అందరి సపోర్ట్ ఉంటుంది, మీకు టీమ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి అన్ని విధాలుగా మీకు కొంచెం ధైర్యం ఉంటుంది. అలా తీసుకోవడం ద్వారా, డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తేనే మీకు జాగ్రత్తగా అన్ని విధాలుగా, ఎందుకంటే మనీకి సంబంధించింది కదండి. ఎందుకంటే ఒక 5000 కానీ 2000 కానీ ఏదైనా సర్వీసు ఇష్యూ అయినప్పుడు మీరు ఆందోళన చెందకుండా ఉండాలంటే, మీకు అన్ని విధాలుగా సహాయం సహకారాలు లభించాలంటే డిస్ట్రిబ్యూటర్ ఆర్ఎం గారి ద్వారా మీకు తెలియని విషయాలు కూడా చెప్తారు. మీకు ధైర్యంగా మీకు బిజినెస్ నడుపుకోవడానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి వారి ద్వారా వెళ్ళడం బెస్ట్. ఓకే, ఫస్ట్ అయితే నేనైతే లాగిన్ అయ్యి చూపిస్తాను. ముఖ్యంగా ఇందులో ఏమేమి సర్వీసెస్ ఉంటాయనే దాని గురించి 2 నిమిషాలైతే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ప్రతి ఒక్క రీటైలర్కి అయితే డిస్ట్రిబ్యూటర్ ద్వారా లాగిన్ ఐడీలు అయితే వస్తాయి. సర్వీసెస్ కూడా యాక్టివేషన్ చేసి వారు ఇస్తారు. కేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నీ వారు క్లియర్ అయితే చేస్తారు. అదేవిధంగా చాలామంది ఆన్లైన్లో వారి యొక్క ఐడి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వారికి అందులో ఉన్నటువంటి సర్వీసెస్ యాక్టివ్ కాకపోతే వాళ్ళైతే కొంత ఇబ్బందులు అయితే పడుతుంటారు. అలాంటి వారు కూడా కేవైసీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ, కాంటాక్ట్ ఆర్ఎం ఇష్యూస్ ఏమున్నా కానీ ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్ నెంబర్కి అయితే కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనకైతే యాప్ లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మెయిన్గా మీరు మినీ బ్యాంక్ తీసుకున్నారు అంటే మీ విలేజ్లో, మీ గ్రామంలో, లేకుంటే మీ మండలంలో, మీ షాప్ పర్పస్లో ఈ ఐడి అయితే ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీరు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి మీరైతే డబ్బులు విత్డ్రా చేసి వేలిముద్ర ద్వారా ఇవ్వచ్చు. అదేవిధంగా మైక్రో ఏటీఎం అంటే డెబిట్ కార్డు, సెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా కూడా మీరు డబ్బులు ఇవ్వచ్చు. బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయొచ్చు, మినీ స్టేట్మెంట్ చేయొచ్చు. అదేవిధంగా మనీ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ క్లెయిమ్ రీఫండ్ ద్వారా కూడా సమస్యలు క్లియర్ చేసుకోవచ్చు. ఆధార్ పే కూడా చేయొచ్చు. ఆధార్ పే అనేది మనకు 24 అవర్స్లో మనకి యాడ్ అవుతాయి. అదేవిధంగా మీకు ఏటీఎం కార్డు ఉన్నట్టయితే, ఆ ఏటీఎం కార్డు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నట్టయితే ఎస్ఎంఎస్ పేమెంట్ కూడా మీరు చేయొచ్చు. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉంటుంది దీంట్లో. మనకి ఇన్సూరెన్స్ ద్వారా 2-వీలర్ ఇన్సూరెన్సు, 10 లాక్స్ పాలసీ ఇన్సూరెన్సు ఇవన్నీ చేయొచ్చు. జాబ్ నియర్ బై అంటే మీకు దగ్గరలో మీరు ఏమైనా జాబ్ కోసం మీరు వెతుకుతున్నట్లయితే జాబ్ రిజిస్ట్రేషన్ ద్వారా కూడా మీరు అందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు జాబ్ ప్రొవైడింగ్ చేయాలనుకునేవారు మీకు కాల్ చేస్తారు. మొబైల్ రీఛార్జులు, డిటిహెచ్ రీఛార్జులు, డాటా కార్డు, బిల్ పేమెంటు, ఎయిర్ బుకింగు, రైల్వే బుకింగు, బస్ బుకింగు, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్, గోల్డ్ లోను, అదేవిధంగా షాపింగ్ కార్డుకు సంబంధించిన రీటైలరు, అదేవిధంగా క్యాష్ డిపాజిట్ ఐసిఐసి బ్యాంక్ వాళ్ళది, అయితే బిజినెస్ లోన్స్ సంబంధించి కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు, మీకు బిజినెస్ లోన్ కావాలంటే ఇస్తారు కూడా. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ఏమైనా మూవీకి సంబంధించినవి కూడా మీరు ఇందులో తీసుకోవచ్చు. అదేవిధంగా ఎంపీఓఎస్ అంటే మనకు అందులో మనకు మైక్రో ఏటీఎం ద్వారా కూడా 2 ఆప్షన్లు అయితే వస్తాయి. ఒక నిమిషం, ఎంపీఓఎస్ అంటే మనకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, అది కూడా స్వైపింగ్ మిషన్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ ఫిల్లింగ్ కూడా దీంట్లో మనం ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అయితే మనకు ఇందులో మెయిన్గా మాట్లాడేది ఏంటంటే,
మీరు ఈ సర్వీసెస్ చేయాలంటే ఖచ్చితంగా మీరైతే ధైర్యంగా ఉండాలి. అది డిస్ట్రిబ్యూటర్ ఒక టీం ద్వారా అయితేనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఐడి తీసుకోవే ముందు ఈ జాగ్రత్త అయితే పాటించి డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఐడి తీసుకోండి. ఎందుకంటే మీకు తర్వాత ఏ ఇబ్బందులు లేకుండా ఒక మెంటల్ టెన్షన్ అనేది ఉండదు. కాబట్టి వారి ద్వారా వెళ్ళడం అన్ని విధాలుగా మీకు సేఫ్. ఈ ఐడి కావాల్సిన వారు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ నెంబర్కి అయితే కాల్ చేసి తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కేవైసీకి సంబంధించిన పెండింగ్స్ ఉన్నా కానీ కాంటాక్ట్ టు ఆర్ఎం అనే ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నా కానీ వారి ద్వారా మీరైతే క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? మీకేమైనా పెయిన్ ఇయర్లో ఇంకేమైనా సర్వీస్ గురించి తెలియాలనుకుంటే దాని గురించి ఒక కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఓకేనా? రైట్. వీడియో మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని పెయిన్ ఇయర్ బైలో ఉన్నటువంటి సొల్యూషన్స్ కొరకు, ప్రాబ్లమ్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.